వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ ఫ్రెండ్స్. మన ఈరోజు మేచల్ దగ్గర ఉన్న 100 ఫీట్ రోడ్ కనెక్టెడ్గా ఒక హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు ఒక కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న వెంచర్లోనే మనకి ప్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మనకు రీసెంట్గానే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 అనేది డెవలప్ చేశారు. అండ్ టోటల్ లేఅవుట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీకు ఏదైతే ప్లాట్ మనకు సేల్కి వచ్చిందో కమర్షియల్ ప్లాటు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తానండి. ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అయితే డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మనకు మేడ్చల్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మనకు హైవే నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుందండి. మనకి ఈ ప్రాజెక్ట్ సైట్ అనేది ఎగ్జాక్ట్గా మనకు సోమారం విలేజ్ పక్కన ఉంటుంది. అండ్ మనకి ఫేజ్ 1కి సంబంధించిన వ్యూ అనేది చూపించాను. ఇప్పుడు మీరు ఫేజ్ 2 చూస్తున్నారు. ఈ ఫేజ్ 2లోనే మనకు మెయిన్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ఓపెన్ ప్లాట్, కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఫ్యూచర్లో అప్రిషియేషన్ వాల్యూతోటి ఒక 5 ఇయర్స్ తర్వాత మనకు రెసిడెన్షియల్గా కమర్షియల్గా వాల్యూని బేస్ చేసుకొని మనకు ప్రాపర్టీ కోసం చూస్తున్నారో ఓపెన్ ప్లాట్ అనేది కమర్షియల్ ప్రాపర్టీ, వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ మనకు టోటల్ మనకు ఫేజ్ 2కి సంబంధించిన లేఅవుట్ ఏదైతే ఉందో మనకు 11.5 ఎకర్స్లో డెవలప్ చేశారండి. దీని కూడా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది, మనకు రేరా అప్రూవల్ ఉంది. అండ్ మనకి సిసి రోడ్స్ ఇంటర్నల్గా మనకు డెవలప్ చేశారు. ప్రజెంట్ అమ్యూనిటీస్ డెవలప్మెంట్ ఉందండి. ఒక 3 మంత్స్లో మనకు ఫైనల్ అప్రూవల్ కూడా వస్తుంది. అయితే ఇందులో మనకు ఎవరైతే ప్రాపర్టీ కమర్షియల్ ప్లాట్ అనేది ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 723 గజాలండి, 723 స్క్వేర్ యార్డ్స్. మనకు చూడండి బ్లాక్ టాప్ రోడ్కి ఫేసింగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ పార్క్ ఏరియా వస్తుంది, ట్రయాంగిల్ పార్క్ చూడండి. మీకు ఇక్కడ అయితే పైప్స్ అనేటి కనబడుతున్నాయా ల్యాండ్లో, ఇదే మన కమర్షియల్ బిట్ అండి. మనకు ఒకవైపు 40 ఫీట్ రోడ్డు, ఇంకొక వైపు 100 ఫీట్ రోడ్డు, అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ పార్క్, హెచ్ఎండి అప్రూవ్డ్ ఓపెన్ పార్క్ అనేది కనెక్టెడ్గా ఉందండి. ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 723 గజాలు. డైమెన్షన్ పరంగా చూసుకుంటేనేమో మీకు విడ్త్ 54, లెంత్ 121 అండి డైమెన్షన్ పరంగా చూసుకుంటే. అండ్ ఇంటర్నల్గా మనకి డెవలప్మెంట్ స్టేజ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫేజ్ 2, దాంట్లో మనకు 95 ప్లాట్స్ ఉన్నాయండి. ఇందులో మనకి కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.